ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కనుక గమనిస్తే ఇవి మొత్తం దేశ సమస్యల మీద జరుగుతూ ఉన్నాయా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఏమైనా సెంటర్ పాయింట్గా ఈ సమావేశాలు జరుగుతున్నాయా అని అనిపించక మానదు. కావాలంటే మీరు చూడండి, నిన్నటి నుంచి మొదలెట్టండి, ఆంధ్రప్రదేశ్ అప్పులు దీని మీద ఆర్థిక శాఖ మంత్రులు పార్లమెంట్లో ప్రకటన, స్పెసిఫిక్గా ఒక రాష్ట్రం అప్పుల మీద దృష్టి పెట్టి మిగిలిన రాష్ట్రాల అప్పుల మీద పార్లమెంట్లో చర్చ జరిగినట్లు అంతకుముందు నేను ఎప్పుడు వినలేదు నాకు తెలిసినంతవరకు. మరి మీరు ఎవరైనా పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో కూడా షేర్ చేసుకోండి. నేను ఎప్పుడు చూడలేదు. పక్క రాష్ట్రాలు కుప్పలు కుప్పలు అప్పులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఏం లేవు, ఏం లేవు, వాటి మీద ఎప్పుడు చర్చ జరగలే. ఆ చర్చ జరగడానికి కారణం తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒక ప్రశ్న అడగడం. అంటే ఏంటి ఇక్కడ తెలుగుదేశం ప్రశ్న, బీజేపీ మంత్రి సమాధానం, తెలుగుదేశం పార్టీ మీడియా ఛానళ్ళల్లో డిబేట్లు కంటిన్యూస్గా, ఇదొక అంశం. ఇంకా అలాగ ఒకరోజు ముందుకెళ్ళండి, ఇంకో మంత్రి శెగావత్ గారు, అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోతే ప్రపంచంలోని నీటి రంగ నిపుణులకు అదొక సబ్జెక్ట్ అవుతుంది, దాని మీద రీసెర్చ్లు చేస్తారు. ఆశ్చర్యం వేసింది. అక్కడ సిమెంట్ కాంక్రీట్తో వేసిన కొట్టుకుపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎప్పుడు పార్లమెంట్లో దీని మీద అండ్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అవుతుంది, దేశానికి అవమానం అని చెప్పి మాట్లాడలేదు. అండ్ కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక కూడా కేంద్ర మంత్రి పట్టించుకోకుండా ప్యూర్ పొలిటికల్ కమెంట్స్ అనేటివి పార్లమెంట్లో చేశారు. ఆయన వెనకలు చేస్తూ ఉంటే తెలుగుదేశం నుండి బీజేపీకి వెళ్ళిన రాజ్యసభ ఎంపీలు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారు. ఇదంతా కనుక తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్లోనే జరిగింది, రాజకీయ విమర్శలు అని చెప్పి చూసే వాళ్ళందరికీ అర్థమైంది. దాని చుట్టూ తెలుగుదేశం మీడియా 2 రోజులు డిబేట్లు, పాయ రాష్ట్రం పరువు, పాయ పాయ దేశం పరువు, పాయ గుర్తుందా. నెక్స్ట్ ఇంకొక రోజు ముందుకెళ్ళండి, ఆయన రఘురామకృష్ణరాజు గారని ఒక ఎంపీ, ఆయన మళ్ళీ కేంద్రం ఇచ్చే పథకాలకు సంబంధించి రాష్ట్రం వాళ్ళ పేర్లు పెడుతోంది, రాష్ట్ర నాయకులకు సంబంధించి జగన్ గారి మనుషులకు వాళ్ళ నాన్న ఆయన పేర్లు, ఇది కరెక్ట్ కాదు, మేము ఇస్తున్నాం మీ స్టిక్కర్ వేసుకుంటున్నారు, దీని మీద మళ్ళీ కేంద్ర మంత్రి వివరణ అడుగుతూ లేక దాని చుట్టూ మళ్ళీ టీవీ తెలుగుదేశం పార్టీ మీడియా ఛానళ్ళలో డిబేట్లు 2 రోజులు. మళ్ళీ దేశంలో ప్రతి రాష్ట్రానికి డబ్బులు ఇస్తారు, ప్రతి రాష్ట్రము కూడా పోయి ఇప్పుడు ఏదైనా కనుక ప్రాంతీయ పార్టీలు వేరే అధికారంలో ఉంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఫోటోలు వేయరు, ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడైనా ప్రధాన అవసరం అయితే వేసుకుంటుంటారు, పథకాలకి ఏమి వాళ్ళ పేర్లు పెట్టరు. బీజేపీల పాలిత రాష్ట్రాలు ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు, వేరే ఉంటే వాళ్ళు ఇష్టం పెట్టుకుంటారు, అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడే దీనికి స్పెసిఫిక్గా ఇదొకటి చూసారా, ఈ చర్చ ఇది పక్కన పెట్టండి, మధ్యలో ఇంకొకటి నేను లేక మొన్న ఇంకొకటి ఏంది, పోలవరం ఇరిగేషన్ కంపౌండ్కి మాత్రమే ఇస్తాం, మిగతా వాటికి ఇయ్యం, మిగతా వాటికి ఇయ్యం. అండ్ ఇంకొకటి తాజాగా ఈరోజు ఆ పత్రికల్లో రాసినటువంటి ఇంతలా అక్షరాలతో రాసింది ఏంది, ముందే నిధులు ఇయ్యం, రాష్ట్రం ఖర్చు పెట్టాలి, బిల్లులు పెడితే రియంబర్స్ చేస్తాం, దీని మీద ఇంకా కొర్రీలు ఎత్తున్నారు, దీని మీద ఇంకేదో జర్రీలు ఎత్తున్నారు, ఇవన్నీ పార్లమెంట్ వేదికగా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ. సో ఈ మొత్తం ఎపిసోడ్ అంతా గమనిస్తే మనకేమర్థమవుతుంది, పార్లమెంటు వేదికగా తెలుగుదేశం పార్టీ సౌజన్యంతో, తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ దర్శకత్వంలో, కొన్ని మీడియా సంస్థల పర్యవేక్షణలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్లమెంట్ వేదికగా జరుగుతున్నటువంటి బ్లాక్మెయిల్ అనాలా, తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి అనాలా, ఏం పేరు పెట్టాలో తెలియదు, కానీ ఎవరి సౌజన్యంతో జరుగుతున్నాయో, ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు, అవసరం లేనివన్నీ కనుక ఎలా వీళ్ళు దాన్ని ఎక్స్పాండ్ చేసి చేస్తున్నారో మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఆయన మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఒకవేళ బ్లాక్మెయిల్ చేయాలంటే ఎందుకు చేయాలి? దానికి ఉన్నాయి కారణం, వాళ్ళ కారణాలు. ఎందుకని, ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘట్టున లేరు, ఆ ఘట్టున లేరు. సరే బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రయత్నానికి వెనక అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ఎన్డీఏలో ఉన్నారని చెప్పి అనుకోలేము. మద్దతు ఇచ్చినంత మాత్రాన వెనక ఒరిగింది ఏమీ లేదు, ఇవ్వకపోయినంత మాత్రాన ఒరిగిపోయేది కూడా ఏమీ ఉండి ఉండదు. ఏమో ఇస్తే ఎక్కడో దగ్గర పాజిటివ్గా కొంతవరకైనా రాష్ట్రానికి సహకరిస్తారేమని చెప్పి ఆయన ఏమైనా భావించారేమో, అలాగే భావించామని చెప్పి
వాళ్ళ పార్టీ అయితే చాలాసార్లు చెప్పింది. సరే, బిల్లులకు మద్దతు ఇవ్వడం పక్కన పెడితే ఎన్డీఏ లేరు, యూపీఏ లేరు, రాష్ట్ర అవసరాలను బట్టి ఎవరికైనా మద్దతు ఇస్తామని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యకముందే ఇదే ఢిల్లీ వేదిక కానీ ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంతేనా? ఇప్పుడు మన జగన్మోహన్ గారి మీద బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు అంటే కారణాలు లేకపోలేదు. 2024 ఎన్నికల్లో ఒకవేళ అటు ఇటు ఏమైనా అయితే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మన వైపుకి వచ్చేయాలి అని చెప్పి ఇప్పటి నుంచి ఏమైనా కనుక కన్స్ట్రక్టివ్గా ప్లాన్ ఏమైనా వేసుకుంటున్నారా? కొట్టిపడేయలేం. ఎందుకని, ఒకవైపు ఆయన ప్రశాంత్ కిషోర్ ఏమో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కాకుండా ఇంకొకటి, సరే ఆయన అంటే కొందరు కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారన్న ఆయన కథ కాసేపు పక్కన పెట్టేస్తే వీళ్ళందరూ కూడా ఒక థర్డ్ ఫ్రంట్నో ఇంకేదో ఒక కూటమి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జగన్ ఏమైనా ఆ కూటమి వైపు ఏమైనా మొగ్గు చూపుతారా? చూపితే 24లో మనకేమైనా కనుక జగన్ అవసరం ఉంటే అప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అలా కాకుండా ఉండాలి అంటే పార్లమెంటు వేదికగా ఇలా జగన్ మీద కొన్ని బాణాలు విసురుకుంటూ వచ్చి ఒక బ్లాక్ మెయిలింగ్ దిగి మన వైపు వచ్చే విధంగా ఏమైనా మనం చేసుకుంటే బాగుంటుందా? ఇట్లా ఆలోచించవచ్చు. మరొక వైపు వాళ్ళకు మిత్రులు ఎవరు లేదు, అందరూ దూరమే జరుగుతున్నారు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో బలం కూడా పార్టీల మద్దతు వల్ల కంపల్సరీ కావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఏం వన్ సైడ్ మెజారిటీ వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తలేదు. మరోవైపు టీఆర్ఎస్ కూడా పార్లమెంటు వేదికగా వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంది, పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. అండ్ కేసీఆర్ వ్యూహాలను ఆయన పొలిటికల్ చరిత్రను గమనించిన వాళ్ళని కనుక చూస్తే ఎటు సరే ఈ నెల తీసేస్తే 22, నెక్స్ట్ ఇంకా 23లో ఒక సంవత్సరంలోనే తెలంగాణలో ఎన్నికలు అయితే స్టార్ట్ అవుతాయి, అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. ఆ ఎన్నికలు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఊపు కావాలి. ఊపు కావాలంటే కేసీఆర్ స్ట్రాటజీస్ కనుక గమనిస్తే వాళ్ళ ఎంపీలతో రాజీనామా చేయించినా చేయిస్తాడు. సీరియస్లీ, కేంద్రం అన్యాయం చేస్తుందని వాళ్ళ ఎంపీలతో రాజీనామా చేయించినా చేయిస్తారు. సో ఒకవైపు ఇవన్నీ కనుక ఫేస్ చేయాల్సి ఉంటుంది, కొత్త మిత్రులను ఎదుక్కోవాలి, ఉన్న మిత్రులు ఏమో పోతూ ఉన్నారు, దేశంలో ఏమో అంత పాజిటివ్ వైబ్స్ ఏమో కనిపిస్తలేవు. మరి ఈ పరిస్థితుల మధ్య జగన్ను ఏదో విధంగా మన తిప్పుకులా మన వైపుకి లాక్కుందామని చెప్పి ఏమైనా బ్లాక్ మెయిలింగ్ ఏమైనా దిగుతున్నారా? కొట్టిపడేయలేం, ఖచ్చితంగా కొట్టిపడేయలేం. ఇది ఒకటి కాదు, జగన్ మీద ఏమైనా ఒత్తిడి తీసుకొని వచ్చి జగన్ ఏమైనా కనుక ఇబ్బంది పెట్టేసి జగన్ ఏమైనా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? దీన్ని కొట్టిపడేయలేం. దీన్ని ఎందుకు కొట్టిపడేయలేం? ఏమో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఏమైనా పోటీ చేసి ఎత్తుగడేమన్నా ఆలోచిస్తారా? కొట్టిపడేయలేం. అండ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా బలహీనంగానే ఉంది కాబట్టి బీజేపీతో మద్దతు కోసం వాళ్ళు అర్రులు చాచుకొని కూర్చున్నారు కాబట్టి ఇదే అదనుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లలో ఏమైనా కనుక పోటీ చేయగలిగితే, అంటే టీడీపీని మించని కాదు కూటమిలో ఎక్కువ భాగం వాళ్ళు కానీ సీట్లు తీసుకొని పోటీ చేయగలిగితే, ఇంకేమైనా కనుక ఎక్కువ చోట్ల గెలిచే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో కనుక అధికారంలో కీలక భాగస్వామిగా అయ్యి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఏపీలో మన కార్యకలాపాలని చెప్పి ఏమైనా ఆలోచిస్తున్నారా? తెలుగుదేశం పార్టీతో ఏమైనా కనుక డీల్ కుదుర్చుకుంటారా? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని కన్వీనియంట్గా కార్నర్ చేస్తున్నారా? ఇప్పటి నుంచి కనీసం రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కానీ ఇవ్వకుండా పోతారా? అండ్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, ఇప్పుడు ఖర్చు పెడుతున్నవి, ఇప్పుడు ఇస్తున్న నిధులు కూడా మావే అని చెప్పి ముద్ర వేసే ప్రయత్నం కూడా అందుకే చేస్తూ ఉన్నారా? పోలవరాన్ని కూడా కావాలని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారా? వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి ఏది కూడా దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి అటువంటి రికార్డు అటువంటి గుర్తింపు లేకుండా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? కొట్టిపడేయలేం. ఖచ్చితంగా దీన్ని కూడా ఆలోచించాల్సిందే. మరి మొత్తానికైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఒత్తిడి పెంచుతున్నారా, కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఏదో అయితే చేస్తున్నారు. మీరు కావాలంటే పరిణామాలు గమనించుకుంటూ రండి, పరిణామాలన్నీ గమనించుకుంటూ రండి. వాళ్ళు పార్లమెంట్లో అనడం, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళ మీడియా ఛానల్ 2 రోజులు పూర్తిగా దాని మీద డిబేట్లు పెట్టడం, రోజుకొక అంశం పార్లమెంట్లో రచ్చయ్యేటట్లు మళ్ళీ టీడీపీ ఎంపీలే ప్రశ్నలు అడగడం, ఇటు రఘురామకృష్ణరాజు గారిని వాడుకోవడం, ఈ ఎపిసోడ్ అంతా చూడండి. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు బహిరంగ కనిపించి జరగవు, అన్నీ ఇట్లాంటివే మేతగా తడిగుడ్డేసి చిన్నగా గొంతులు కోసే రకాలు ఉంటాయి రాజకీయాలు. సో దేన్ని కొట్టిపడేయలేం. మరి వీటన్నింటికీ ఏమైనా తీవ్ర రూపం దాల్చకముందే, ఇలా బ్లాక్మెయిల్ ఒత్తిడి ఇంకేమైనా కార్నర్ చేసే ప్రయత్నం గట్టిగా చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజలను కలుపుకొని ప్రజా ఉద్యమాలైనా నిర్మించి
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో రాజీ పడకుండా పోరాటం కనుక చేసే పరిస్థితి కూడా రాకపోతే మాత్రం వాళ్ళు బ్లాక్మెయిల్ వత్తిడా ఇంకొకట అది మరింతగా పెంచుతారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారే ఏమైనా కనుక నెగిటివ్ అయ్యే పరిస్థితి కూడా ఉన్న ఆశ్చర్యం లేదు.